నమస్తే వెల్కమ్ టు సూపర్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుత పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీ సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సత్యనారాయణ గారు నమస్తే సత్యనారాయణ గారు ప్రీవియస్ సెషన్లో కొన్ని వీడియోస్ చేశాము లాస్ట్ వీక్ అయితే మీ వీడియోస్లో చాలామంది మన సుబన్ టీవీ ప్రేక్షకులు అదేవిధంగా మీ అభిమానులు చాలామంది ఒక టాపిక్ గురించి కామెంట్ రూపంలో మనకి వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు రానున్న రెండు మూడు నెలల్లో ఏ ఏ స్టాక్స్ సిరుల పంట కురిపించే అవకాశం ఉందంటూ కూడా చాలామంది ఈ టాపిక్ గురించి అడుగుతున్నారు మరి ఆ సిరుల పంట కురిపించే ఆ స్టాక్స్ ఏవో ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేయగలరు ఓకే ఇది మంచి ప్రశ్న మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి అందరికీ డౌట్ ఉంటుంది ఏమని అంటే మార్కెట్ ఆల్ టైం హైకి పోయింది కానీ ఇంకా పెరుగుతాయా లేవా ఏ సెక్టార్లు పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి ఆ పెరిగేవి ఎలా గుర్తుపట్టాలి అనేవి జనరల్ ఇది కామన్ క్వశ్చన్ కామన్గా అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో డ్రోన్ డిఆర్ఓ హెచ్ఈ డ్రోన్ కెమెరాలకి బాగా ఫ్యూచర్ ఉంది డ్రోన్ కెమెరా డ్రోన్ కెమెరాలు దానివల్ల ఏంటిదంటే ఇప్పుడు బోర్డర్లో ఏవైతున్నాయో ఎవరైతే పాకిస్తాన్ బార్డర్ కానీ చైనా బార్డర్లో కానీ ఏం జరుగుతుంది అనే దానికి నిరంతరం మన వాళ్ళు పోయి సర్వే చేయటం కానీ అబ్జర్వ్ చేయటం కానీ చాలా కష్టతరం ఇప్పుడు డ్రోన్ కెమెరా కెమెరాలు వచ్చినాక ఇప్పుడు మీరు మ్యారేజెస్ కానీ ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏం చూసినా డ్రోన్ కెమెరాలతోటి షూట్ చేస్తూ ఉంటారు లాస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి బాగా 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 పొంది ఈ మధ్య కాలంలో ఇంకా అంటే ఇప్పుడు ఎక్కడికన్నా మందులు కానీ ఇప్పుడు లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ కూడా ఇక్కడ నుంచి చెన్నై కానీ బాంబే కానీ ఎక్కడి నుంచైనా అంటే ఒక ఒక గుండె ఎక్కడి నుంచైనా తీసిర్రు దీన్ని రోడ్డు మించి పోయి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి చేయడానికి చాలా టైం తీసుకుంటుంది మెడికల్ వాటికి ఇప్పుడు చాలా చాలా యూజ్ చేస్తున్నారు డ్రోను అందుకని మ్యారేజెస్లో కానీ బాగా అంటే లుక్ వస్తుంది అనమాట అంటే పైనుంచి తీస్తూ ఉంటారు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కొరియర్ మాదిరి మందులకి బాగా ఉపయోగించారు కూడా చూశాను ఈ వరదలు వచ్చినప్పుడు ఫుడ్ ఆ ఫోటోస్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజులు వాటిల్లో ఒక నాలుగు కంపెనీలు ఉన్నాయి ఆ నాలుగు కంపెనీలు ఏమేంటి అనే దానికి ఒకటి ఎడ్జ్ ఉంది ఇన్ఫో ఎడ్జ్ ఐఎన్ఎఫ్ఓ ఈడీజిఈ ఆ ఇన్ఫోయడ్జీ ఏంటిది అంటే నౌకరీ డాట్ కామ్ అని వాళ్ళదే అది నౌకరీ డాట్ కామ్ వాళ్ళదే ఇన్ఫోయడ్జీ వాళ్ళు కూడా డ్రోన్ దాంట్లో ఉన్నారు అయితే వాళ్ళది వచ్చి అంటే నౌకరి డాట్ కామ్ వాళ్ళదే జీవనసాతి డాట్ వాళ్ళదే నైంటీ నైన్ ఎకర్స్ మళ్ళీ శిక్ష అని నౌకరి గల్ఫ్ డాట్ కామ్ అని ఫస్ట్ నౌకరి డాట్ కామ్ ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్లు అవి చాలా చాలా ఓకే అయితే అది ఇప్పుడు ఆరు వేల మూడు వందల్లో ఉంది ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిదిలో ఇయర్లీ లో వచ్చి ముప్పై మూడు వందల అరవై రెండు ఇయర్లీ హై వచ్చి ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అది నెట్ ప్రాఫిట్ వచ్చి లాస్ట్ ఇయర్ పద్నాలుగు వందల ఏడు కోట్లు ఉంది ఈ సంవత్సరం నెక్స్ట్ మార్చికి పద్నాలుగు వందల అరవై ఆరు కోట్లు వస్తుంది కానీ ఇది ఓన్లీ ప్రొజెక్షన్స్ ఇంకా చాలా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనము ఇప్పుడు అరవై మూడు వందల్లో ఉంది ఒకవేళ మనం కనుక కొనుక్కోదలుచుకుంటే ఎక్కడ కొనుక్కోవాలి అంటే ఇప్పుడే కాకపోయినా కొంచెం వెయిట్ చేసి ఇవాళ కూడా డౌన్ అయింది మూడు వందల యాభై నాలుగు రూపాయలు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మూడులోనే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంటు మనకి ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి ఆరు వేల మూడు వందల నలభై నాలుగు అంటే అది ఎప్పుడో దిగిపోయింది ట్వంటీ డేస్ యావరేజ్ ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడు అది దిగిపోయింది ఇయర్లీలో వచ్చి మూడు వేల నాలుగు వందల రెండులో ఉంది ఒకవేళ ఏదైనా ఉంటే ఇంకో టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫాల్ అయినప్పుడు అప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి ఒకవేళ ఏదైనా డౌట్ ఉందంటే ఇంకా సపోర్ట్ కానీ ఏదైనా అనిపిస్తే నాకు కాల్ చేస్తే నేను ఆ టైంలో చెప్తాను ఇక తర్వాత డీసీఎం శ్రీరామ్ అని ఇంకో కంపెనీ ఉంది డీసీఎం శ్రీరామ్ అది డిసిఎం శ్రీరాము నెట్ ప్రాఫిట్ వచ్చి లాస్ట్ ఇయర్ ఆరు వందల డెబ్బై మూడు కోట్లు ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ఎనిమిది వందల రెండు కోట్లు ప్రాఫిట్ వస్తుంది ఇయర్లీలో మూడు వందల పదిహేను ఇయర్లీ హై వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అంటే ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పైకి వెళ్ళి అంటే పెరిగి నైన్ థర్టీ ఫైవ్లో ఉంది ఈ రోజు వచ్చి దా అది డిసిఎం శ్రీరాము ఈరోజు నైన్ థర్టీ ఎయిట్లోనే ఉంది నైన్ థర్టీ ఫైవ్ నైన్ థర్టీ ఎయిట్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇది డీసీఎం శ్రీరాము డ్రోన్లో ఉంది అగ్రికల్చర్ బిజినెస్లో ఉంది అగ్ర మన యూరియా షుగరు సీడ్స్ కాస్టిక్ సోడా సిమెంటు పి యూపీవీసీ విండోస్లో కూడా ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇది అడిషనల్గా డ్రోన్లో కూడా ఉంది ఓకే ఇది సిఎం శ్రీరామ్ ఈ రెండు ఇక తర్వాత మూడు జెన్ టెక్నాలజీస్ జెన్ టెక్ జెన్ జడి అని ఇక్కడ అమీర్బేట్లో ఉంది ఇది సతీష్ అనమాట కంతేటి సతీష్ ఇప్పుడు ఎండి వాళ్ళ ఫాదర్ ఉండేది రవీంద్రబాబు గారు ఒకప్పుడు తర్వాత వాళ్ళ బాబాయ్ గాంధీ గారు ఉండేది జెన్ టెక్నాలజీస్ కింద ఉండేది వాళ్ళు కూడా ఇప్పుడు డ్రోన్లోకి రావటం జరిగింది అందుకని అది నెట్ ప్రాఫిట్ వచ్చి పెద్దగా ఏం లేదు లాస్ట్ ఇయర్ నాలుగు కోట్ల పది లక్షలు ఈ సంవత్సరం కూడా నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలే ఉంది ప్రాఫిట్ పెద్దగా లేదు ఇయర్లీ లో వచ్చి అరవై ఆరు ఎనభై వయసులు ఇయర్లీ హై వచ్చి టూ ఫిఫ్టీ దాకుంది ఇప్పుడు టూ వన్ ఫైవ్లో ఉంది ఇవన్నీ కూడా తగినప్పుడు కొనుక్కోవాలి ఇప్పుడే కొనక్కర్లేదు ఎందుకంటే కొంచెం మార్కెట్ కరెక్షన్స్ జరుగుతుంది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఈరోజు కూడా ఆరు రూపాయలు పడింది ఈరోజు టూ నాట్ నైన్లో ఉంది ఇక ఇది దీని ఇదేంటిదంటే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ టెక్నాలజీ తర్వాత హెవీ లిఫ్ట్ లాజిస్టిక్ డ్రోన్స్ ఉంటాయి అంటే దీంట్లోనే హెవీ లిఫ్ట్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద ఏమన్నా సామాన్లు కూడా పట్టుకుపోయి క్యారీ చేసి తీసుకెళ్తుంది డ్రోనే ఎక్కువ శాతం ఇవి బోర్డర్లో మనం వాడటానికి ఎక్కువ గవర్నమెంట్ వాడుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ శాతం బాగా అంటే ఫైనాన్షియల్గా సౌండ్ ఉండి మ్యారేజెస్ లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఈవెంట్స్ అన్నీ కూడా పొలిటికల్ మీటింగ్స్ కానీ అన్నీ డ్రోన్తోటే రికార్డ్ చేసేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇక మామూలు కెమెరాల కంటే డ్రోన్ కెమెరాలకి బాగా ఉంటుంది కొరియర్ మాదిరి యూజ్ చేస్తుర్రు అంటే మందులు కానీ మెడిసిన్స్ కానీ ఆకాశ మార్గానే వెళ్ళిపోతాయి అంటే అంతకుముందు బైక్ రోడ్ లో కొరియర్ వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ డ్రోన్లోకి వెళ్తే ఇంకొనాళ్ళు పోతే బాగా పాపులర్ అయినప్పుడు ఇంకా వేరే కంపెనీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఉంది రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అని అది అంత ఏం లేదు ల్యాగ్స్ లోనే ఉంది అది పెద్దగా ఏం లేదు ఈ మూడు మీరు ఫాలో అవ్వచ్చు పెద్ద స్క్రిప్ట్ అంటే ఇన్ఫో ఎట్జీ అది లేదు కొంచెం అంటే డిసిఎం శ్రీరామ్ ఇంకా చిన్నదంటే జెన్ టెక్నాలజీస్ ఈ మూడు డ్రోన్ సెక్టార్ లో ఇంకా రాబోయే రోజులు ఇంకా వేరే కంపెనీలు కూడా స్విచ్ ఓవర్ అవుతాయి అప్పుడు అవి కూడా మారినప్పుడు అవి కూడా మనం కొనుక్కోవచ్చు ఇవి ఈ రాబోయే రోజుల్లో మంచి ఫీచర్ ఉండేటటువంటి తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైతుంది ఓకే సో మొత్తానికి వచ్చే రెండు మూడు నెలల్లో ఈ డ్రోన్ కెమెరాల సెగ్మెంట్ ఈ సెక్టార్ అనేది కూడా పెద్ద ఎత్తున ఊపందుకునే అవకాశం ఉందంటారు అవును ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు వెయిట్ చేయాలి ఏదో మూడు నెలలు కాకుండా కనుక ఉండగలిగితే ఇంకా ఉంటుంది ఫ్యూచర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎన్నాళ్ళు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ దీని ఈ సెక్టార్ అయితే ఎవర్ గ్రీన్ సెక్టార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టార్ ఎలా అయితే ఒక స్టేజీకి వచ్చిందో రెండు వేల సంవత్సరంలో వైటుకే సాల్వ్ అయినప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ కొంచెం వరకే ఉండేది ఇప్పుడు ఇంకా పాపులర్ అయిపోయింది అంటే ఏం చేసినా బీటెక్ చేయి డిగ్రీ చేయి ఏం చేసినా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే అంతే తప్ప వేరే విధంగా లేదు కాబట్టి ఇది కూడా రాబోయే రోజుల్లో దీనికి ఒక మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇవి మీరు గమనించవచ్చు ఇవి ఫాలో అవ్వచ్చు ఇవి ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసానికి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు ఎందుకంటే ఈ ఈ టాపిక్ గురించి మా ప్రేక్షకులు ప్రీవియస్ వీడియోస్ నుంచి అడుగుతున్నారు సో ఇవాళ మా ప్రేక్షకులకి మనం రెగ్యులర్గా మాట్లాడుకునే ఈ సెక్టార్స్ సెగ్మెంట్స్ కాకుండా ఇవాళ ఒక కొత్త డిఫరెంట్ ఈ డ్రోన్ కెమెరాస్కి సంబంధించిన సెగ్మెంట్ గురించి మా ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ